ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ గారైనా ఫ్రీ ఫైర్తో సహా యాభై నాలుగు చైనీస్ మొబైల్ అప్లికేషన్లపై నిషాదం విధించాలని హోమ్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సిఫార్సు చేసింది ఆసక్తికరంగా గరినా ఫ్రీ ఫైర్ సింగపూర్కు చెందినది డెవలపర్ కూడా చైనాకు చెందిన వారు కాదు ఈ గేమ్ గత సంవత్సరం భారతదేశంలో అత్యధికంగా డౌన్లోడ్ చేయబడిన గేమ్లలో ఒకటి మరియు సెప్టెంబర్ రెండు వేల ఇరవైలో నిషేధించబడిన తర్వాత ఇది పబ్జ్ మొదలైన రిపీట్ ఇది పబ్జ్ మొబైల్ సృష్టించిన స్థలాన్ని ఆక్రమించింది భారతదేశంలోని గూగుల్ ప్లే స్టోర్ మరియు యాప్ స్టోర్ నుంచి ఈ యాప్ ఇప్పటికే తీసివేయబడిందని నివేదించారు పీటీఐ ప్రకారం ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ భారతదేశంలో ఈ యాప్ల కార్యకలాపాలను నిషేధిస్తూ అధికారికంగా నోటిఫికేషన్ని జారీ చేస్తుంది రెండు వేల ఇరవైలో చైనా నుంచి టిక్ టాక్ మరియు ఇతర ప్రసిద్ధ షార్ట్ వీడియో యాప్లను కూడా ప్రభుత్వం నిషేధించింది జూన్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవైనా టిక్టాక్ నిషేధించబడినప్పుడు జాబితాలో మొత్తం యాభై తొమ్మిది యాప్లు ఉన్నాయి ఆ జాబితాలోని ఇతర ప్రసిద్ధ యాప్లు షేరిట్ షేన్ మరియు జేమోమీ మీ కమ్యూనిటీ క్లాష్ ఆఫ్ కింగ్స్ వెబియోల్ లైకి మొదలైనవి ఉన్నాయి మైట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని సెక్షన్ సిక్స్టీ నైన్ ఏ కింద మునుపటి యాప్లను నిషేధించింది ఏదైనా కంప్యూటర్ సోర్స్ ద్వారా ఏదైనా సమాచారాన్ని అడ్డగించడం లేదా పర్యవేక్షించడం లేదా డిక్రిప్షన్ చేయడం లేదా డిక్రిప్షన్ చేయడం కోసం ఆదేశాలు జారీ చేసే అధికారం ప్రభుత్వానికి ఉంది అని నివేదిక పేర్కొంది ఇది సాధారణంగా భారత సార్వభౌమ అధికారం లేదా సమగ్రత భారతదేశ రక్షణ రాష్ట్ర భద్రత విదేశీ రాష్ట్రాలతో స్నేహపూర్వక సంబంధాలు లేదా పబ్లిక్ ఆర్డర్ లేదా ప్రేరేపణను నిరోధించడం కోసం ఇది అవసరమని ప్రయోజనకరంగా ఉందని ప్రభుత్వం సంతృప్తి చెందినప్పుడు పైన పేర్కొన్న ఏదైనా గుర్తించదగిన నేరం యొక్క కమిషన్ లేదా ఏదైనా నేరం యొక్క విచారణ చేసే అధికారం ప్రభుత్వానికి ఉందని నివేదిక పేర్కొంది భారత సర్వభౌమధికారం మరియు సమగ్రత భారతదేశం యొక్క రక్షణ ప్రభుత్వ భద్రత మరియు భద్రతకు విఘూతం కలిగించే కార్యకలాపాలలో వారు నిమగ్నమై ఉన్నందున బెదిరింపుల యొక్క ఉద్భవిస్తున్న స్వభావాన్ని దృష్టిలో ఉంచుకొని వీటిని నిషేధిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది పబ్లిక్ ఆర్డర్ నూట పదిహేడు ఇతర యాప్లతో పాటు పబ్జి సెప్టెంబర్ రెండు వేల ఇరవైలో నిషేధించబడింది నిషేధిత యాప్లను మూడవ జాబితా నవంబర్ రెండు వేల ఇరవైలో వచ్చింది ఇందులో మొత్తం నలభై మూడు యాప్లు ఉన్నాయి ఆ ప్రత్యేక జాబితాలో అలెక్స్ప్రెస్ అత్యంత ప్రముఖమైన పేరు భారత్ చైనాకి ఇచ్చిన ఈ షాక్ గురించి మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి